ఆ బాధ ఎందుకున్నదో వాళ్ళకి దేవునికి ఎరక. నీళ్ళు రావద్దు, ప్రజలకు మంచి కావద్దు, పెండింగ్ ఉండాలి అని ముందు చెప్తా అధ్యక్ష. అట్లనే పేదల సంక్షేమం ఆపమని చెప్పినాం మేము. పేదల సంక్షేమాన్ని అసలే ఆపం, కొనసాగిస్తామని చెప్పినాం, దాన్ని కొనసాగిస్తాం, అందులో అనుమానం లేదు. అవసరమైతే ఇంకెక్కనో కట్ చేస్తాం అధ్యక్ష, తప్పదు కదా. బడ్జెట్ అయింది ఎక్కడికెళ్ళి పెడతామండి, ఉంటేనే కదా పెట్టగలిగేది. అబద్ధాలు చెప్పేంత కర్మ కానీ ఇంకోటి కానీ మాకేం అవసరం ఉంటుంది అధ్యక్ష? ఎందుకోసం చెప్పాలా, దేనికోసం చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చెప్పినాం, స్పష్టంగా స్ఫటిక సదృశ్యంగా 136 crores అని పెట్టినాం అధ్యక్ష. ఎస్డిఎఫ్ మేము ఆశపడ్డాం, భూముల అమ్మకాల ద్వారా వస్తే రావచ్చు అని పెట్టిన పద్ధతి. రావచ్చు దమ్మ, ఇంకో 1 crore ఎక్కువ రావచ్చు, లేదు 1 crore తక్కువ రావచ్చు, లేదు 50% రావచ్చు, అది చూడాలి అధ్యక్ష. మేము వెయిట్ అండ్ సీ. బట్ బడ్జెట్లో భాగం చేసినప్పుడు, బడ్జెట్ పద్ధతిలో వాడుకోదలిచినప్పుడు, ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ నామ్స్లో మనకున్న ఫార్మాటు తప్పకుండా లెజిస్లేచర్ అప్రూవ్ చేయాలి బడ్జెట్ని. ఆ బడ్జెట్ అప్రూవ్ చేయకుండా ఖర్చు పెట్టలేము. ఒకవేళ వస్తే అప్రూవ్ చేయాలి కాబట్టి శాసనసభ యొక్క అనుమతి తీసుకొని పెడతా ఉన్నాం ఆ క్వశ్చన్ కోసం. అంతకుమించి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. బట్టి విక్రమార్క్ గారు, మీరు ఏం ప్రమాదం లేదు, ఎవరికేం ప్రమాదం రాదు, మీరేం బాధపడక్కర్లేదు, అస్సలే ఇబ్బంది పడకండి. మీరు అందరం సుభిక్షంగా ఉంటాం, మంచిగా ఉంటాం. వేరే చాలా రాష్ట్రాల కన్నా మనం మంచిగా ఉన్నాం, అందులో డౌటే లేదు. అధ్యక్ష ఇక ఎమ్మెల్యేల విలీనం మీద కూడా పొద్దున్న లేస్తే మాట్లాడు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పద్ధతి ప్రకారంగా, బీజేపీ పద్ధతి ప్రకారంగా ఏ రోడ్డు కాడ ఆ పాట పాడతారు అధ్యక్ష? అంటే రాష్ట్రానికో రాజ్యాంగం, సభకో రాజ్యాంగం, సభకో కానూన్ ఉంటుందా, మొత్తం దేశానికి ఒకటే చట్టం ఉంటుందా అధ్యక్ష? 4 రాజ్యసభ ఎంపీలను స్వయంగా ఉపరాష్ట్రపతి గారే చైర్మన్గా ఉండి విలీనం చేసుకున్నారు అధ్యక్ష రాజ్యసభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పక్కకి. అది కానూను, వాళ్ళు ప్రధానమంత్రినే కలిసిన స్వయంగా సాయంత్రం 4 గంటలకు, దానికి ఇబ్బంది లేదట. గోవాలో 10 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ విలీనం అయిపోయారు అధ్యక్ష, రాజ్యాంగబద్ధంగా చెప్పింది, విలీనం కూడా అయిపోయింది, మంచిగా నడుస్తాను పని వరుస. నిన్నగాక మొన్న అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్నదే 6 ఎమ్మెల్యేలు, 6 బుక్క వేయడంలో కలుపుకున్నారు. మరి అది రాజ్యాంగబద్ధమానండి? అది నైతికమా? అండ్ దే ఆర్ సపోర్టింగ్ పార్టీ దేర్ సార్, దే ఆర్ ద సపోర్టింగ్ పార్టీ. రాజస్థాన్లో ఒక నీతి, గోవాలో ఇంకో నీతి, రాజ్యసభకు వస్తే ఇంకో నీతి, తెలంగాణకు వస్తే ఇంకో నీతి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష నేను 1 మినిట్ కుండ బద్దలు కొట్టేట నేను చెప్తా ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ సభ్యులు మా పార్టీలో ఎవరమైతే విలీనమైనారో 100% రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఎవరు పార్టీలో చేరలేదు అధ్యక్ష, సారీ, చేరతామంటే మేము చేర్చుకోలేదు అది కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చేరతామంటే కూడా మేము చేర్చుకోలేదు, వాళ్ళు విలీనమైనారు. ఎప్పుడు ఆ సంఖ్య వచ్చిందో, ఆ సంఖ్య ఏర్పడిన తర్వాత మేము విలీనమవుతామని చెప్పి పార్టీలో విలీనమైనారు కాబట్టి అది పూర్తి కాన్స్టిట్యూషనల్, ఆ ప్రకారమే తమరు బులెటిన్ ఇచ్చినారు, సీట్ ఇచ్చినారు, అయిపోయింది. అది మళ్ళీ మళ్ళీ మాట్లాడి వాళ్ళు కంట చూసి తెచ్చుకుంటారు తప్ప, మరి నిన్నగాక మనం వీరు రాజస్థాన్ ఎట్లా కలుపుకున్నారు సార్? సపోర్టింగ్ పార్టీ ఏ బదులు ఇంకేం చెప్తారండి? చెప్పడానికి ఏముంది దాన్ని చెప్పడానికి? అని ఉన్నది ఏమున్నది సార్ చెప్పడానికి? ఏందని చెప్పేది? ఏ రాజస్థానికి ఒక రాజ్యాంగమా మీరు చెప్పేది? సార్ సభానాయకులు చెప్పే దాంతో రాజ్యాంగబద్ధంగా ఆ నెంబర్ వచ్చి జాయిన్ అయ్యారని అంటే ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం 2 శాసనసభ్యులు ఒకరోజు, ఇంకొక శాసనసభ్యుడు ఇంకొక రోజు, ఇట్లా రకరకాల డేట్స్తో వాళ్ళు మేము పార్టీ మారుతున్నామని అధికారికంగా లేఖ రాసిన తర్వాత దానికి సంబంధించిన పిటిషన్ మీకు ఇచ్చాం. ఒక్క నిమిషం సార్, ముఖ్యమంత్రి గారు చెప్ అరే ఉండండి. కట్ అయిపోతుంది సార్. ఆ డేట్స్ ప్రకారం మేము మీకు కలిసి పిటిషన్ ఇచ్చాం సార్. ఆ డేట్స్ ప్రకారం వాళ్ళు 12 ఒక దగ్గరకు వచ్చి మెజర్ అవుతున్నాం అని చెప్పే నాటికల్లా మేము ఇచ్చిన పిటిషన్స్ 2 పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర.
మొదటిచ్చిన పెండింగ్ ప్రకారం మీరు డిస్క్వాలిఫై చేసుకుంటే 7 అయిపోయేవాళ్ళు, రెండోసారి ఇచ్చిన పిటిషన్ ప్రకారం చేస్తే వాళ్ళు అయిపోయారు, అంతిమంగా మిగిలేది ఒక్కళ్ళే ఉండేవాళ్ళు సార్. ఒక్కళ్ళు మెర్జ్ అయితే అది డిస్క్వాలిఫై అయిపోయి చట్ట ప్రకారం చెల్లదు కాబట్టి అసలు 2/3 మెజార్టీ క్వశ్చన్ డిజంటరైజ్ సార్. ఇది మీరు అవి చేయకుండా మేము ఇచ్చిన పిటిషన్స్ అన్ని పెండింగ్ పెట్టించి లాస్ట్లో అందరూ 12 ఒకసారి జాయిన్ అయ్యారని ఇది రాజ్యాంగ ప్రకారం చేశారంటే ఇది ఎట్లా కరెక్ట్ సార్? వాళ్ళని చెప్పాలండి. దిస్ ఇస్ టోటలీ సార్, నేను వచ్చాను సార్ మీ ఇంటికి, పిటిషన్ ఇచ్చాను సార్, ఇక్కడ 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 పిటిషన్. ముఖ్యమంత్రి గారు ఇష్యూ అండి, నేను స్పష్టంగా చెప్పిన ఆ శాసనసభ్యులు మా పార్టీలో కలవలేదు. మీరు చెప్పింది కదండి, మీరు చెప్పింది కదా, కూర్చోవాలి కదా, పేషెన్స్ ఉండాలి కదా, నేను ఏం చెప్తున్నా వినండి కదా, మీరు వినాలి కదా. మీరు చెప్పింది నేను విన్నా కదనండి, నేను విన్నా కదా, మీరు కూడా వినాలి కదా నేను చెప్పేది. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులకు రాజకీయంగా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. అధ్యక్ష, వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ ఉత్తరం రాశారు. మేము పార్టీలు చేరదలుచుకున్నాం, టీఆర్ఎస్ పార్టీల అప్రాప్రియేట్ టైంలో చేరుతాము, అవసరమైతే మా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేస్తాము అని కూడా చెప్పిండ్రు. అదే లెటర్లలో, ఆ లెటర్లు నాకే వచ్చినాయి అధ్యక్ష, నేను పార్టీ అధ్యక్షుని కాబట్టి నాకు వచ్చినాయి. మేము చేర్చుకోలే, మేము పార్టీలో కలుపుకోలే అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వస్తే కూడా ఒకరిద్దరున్నారు, వస్తే కూడా చెప్పిన మీరు మర్జర్ అయితే ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉండదు, మీకు అవకాశం ఉండేట్లు ప్రయత్నం చేసుకోమని చెప్పినాం. డెఫినెట్గా వాళ్ళు పోయినరు, ఆ సంఖ్య జమ అయినరు, ఆయన తెల్లారు వచ్చిండ్రు అధ్యక్ష. ఆ లోపల మేము మీకు పిటిషన్ ఇచ్చిండ్రా, ఎల్ఏకి ఇచ్చిండ్రా, మలేకి ఇచ్చిండ్రా, ఇంకా నువ్వు ఇచ్చిండ్రా, ఒకటి గాలిలో పిటిషన్ ఇస్తే ఏం లాభం సార్? ఏమన్నా కలిస్తే కదా డిస్క్వాలిఫై అయ్యేది, పార్టీలో చేరితే దాన్ని మేము వద్దని అంటలేమండి. మీరు ఇస్తారండి, మీరు ఇస్తే మీరు గాలిలో ఇచ్చినట్టే కదనండి, వాళ్ళు కలవలే కదా పార్టీలా, మీరు ఊహించుకొని ఇస్తే ఎట్లండి? మీరు గాలి పిటిషన్ ఇస్తే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చేది గాలి పిటిషన్, వాళ్ళు ఇచ్చేది గాలి పిటిషన్ కాబట్టి పట్టించుకోలేదు, అది గాలే పోతుంది, అది పట్టించుకోవద్దు. 12 ఒకటే మర్జర్ ఇచ్చిందేమో పట్టించుకోడరా సార్? ఇది ఎక్కడ వాదనండి? అయినా అధ్యక్ష, నైతికతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమం జరిగే సందర్భంలో ఏ విధంగా వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని చీల్చినరో, ఉద్యమాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసినరో, యావత్ రాష్ట్రాన్ని తెచ్చిండ్రు తెలుసు. అందుకే వాళ్ళకి నూకలు పుడతలేవు అధ్యక్ష, తెలంగాణలో భవిష్యత్తులో కూడా పుట్టే అవకాశం కూడా లేదు. ఈ అనవసరంగా చర్చ ఇంకా లాగి అభాస్పాలు కాకమని చెప్పి నేను సలహా చెప్తా ఉన్నా. దాంతో మించి మీకు దానిలో వచ్చే మైలేజ్ కూడా ఏమి లేదు. నిన్న కాక మొన్న రాజస్థాన్లో మొత్తం ఆ బీఎస్పీని అంతా మింగేసి ఆ చట్టం అయినట్టు ఇక్కడ కానట్టు, అక్కడో చట్టం ఇక్కడో చట్టం, ఇప్పటికైనా అది మానుకుంటే మంచిది. మీ పని మీరు చేసుకోమని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మిగతా విషయాలు బడ్జెట్ పొడుగునా కూడా మధ్య మధ్యలో నేను సభకు వచ్చినప్పుడు కానీ నా ఛాంబర్లో కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా వింటా ఉన్నాం. రెవెన్యూ చట్టానికి సంబంధించి మాట్లాడినారు, రెవెన్యూ పద్ధతుల మీద, ఇరిగేషన్ మీద మాట్లాడినారు, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడినారు అడవులు రీడిజైన్ అని. మేము అడవులు రీడిజైన్ చేసిన మాట్లాడుతూ ఉన్నారు, భ్రమల పాపం, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, వాళ్ళకు సరైన అవగాహన లేక మాట్లాడుతున్నది నా భావం అధ్యక్ష, లేకపోతే దురవగాహనతో మాట్లాడిన అనుకోవాల్సి వస్తుంది. ఓ శాస్త్రీయమైనటువంటి దృక్పథం లేదు, భౌగోళిక పరిజ్ఞానం లేదు, నీటి పరిణామాల పరిమాణాల మీద పరిజ్ఞానం లేదు, నీటి లభ్యత వగైరా విషయాల గురించి మాట్లాడరు, నీళ్లు వాటికి లేని కాడ పెట్టమంటారు అధ్యక్ష సోర్సెస్. వాళ్ళు పెట్టమంటే మేము పెడతాం అధ్యక్ష, ఇక్కడనే ఇదే సభలో పోయిన టర్మ్లో చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే దూరాల కాడ పెట్టాలి పాలమూరు ఎత్తిపోతల పథకం అంటారు. ఇప్పుడు కూడా అంటారు అధ్యక్ష, ఇప్పుడు కూడా దూరాల కాడ పెట్టేది ఉండే, అది ఎక్కడ నాలెడ్జ్ ఎక్కడ అవగాహన అర్థం కాదు. దూరాలలో ఉండేదే ఆర్టీఎంసీలు అధ్యక్ష, మొత్తం కేటాయింపు 16-17 అయితే దానిలో ఉండేది లైవ్, 10 టీఎంసీలు అయితే యూజబుల్ వాటర్ ఉండేది 6 టీఎంసీలే. ప్రతిపాదిత పాలమూరు ఎత్తిపోతల పథకం గుంజేది రోజుకు 2 టీఎంసీలు, 3 రోజులకు బుస్తుమంటది అధ్యక్ష దూరా. మరి నెట్టెంపాడు ఏం కావాలా, భీమా ఏం కావాలా, దాని మీద ఉన్న కోయిల్ సాగర్ ఏం కావాలా, దూరాల ఓ నాయకట్టేం కావాలా? ఈ పరిజ్ఞానం లేకుండా దూరాల కాడ పెట్టేది ఉండే,
ఎందుకు మాట్లాడతారండి గింత గింత దుర్మార్గంగా? ఇట్లా మాట్లాడతారు ఒక బాధ్యత గల పార్టీ మాట్లాడచ్చునా? ఇట్లుంటుందా? నీటి లభ్యత లేని కాడ రోజుకు రెండు టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టు పెట్టమని చెప్తారా అధ్యక్ష? నిన్న కాక మొన్న మొత్తం 300 బుక్కులు ప్రింట్ చేసి ప్రతి సభ్యునికి ఇచ్చినాం, తమరితారా పంచినాం. అందులో అన్ని వాస్తవాలనే లెటర్స్తో సహా అఫీషియల్ కరెస్పాండెన్స్తో సహా ఇచ్చినాం. తమిడి అట్టి తమిడి అట్టి ఆడ లివ్వు మొర్రో 40-44 టీఎంసీలకు ఎక్కువ దొరకదు, నీటి లభ్యత లేదు అని చెప్పి సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసిన తర్వాత మేము అడిగితే ఆల్టర్నేటివ్ పాయింట్ మీద సెర్చ్ చేసి చెప్తే అక్కడ 284 టీఎంసీలు మెడిగడ్డ కాడ లభ్యత ఉంది అని సిడబ్ల్యూసీ నిర్ధారిస్తే అక్కడ పోయి మేము ప్రాజెక్టు కడితే దాన్ని అడ్డగోలు రీడిజైన్ అని అడ్డగోలుగా మాట్లాడితే ఇక్కడ ఇవాళ భరిస్తారని నాకు అర్థం కాదు. కానీ మీరు అదే రుడ్డకొట్టుడు, మేము అదే మాట్లాడతాం అదే మాట్లాడతాం. అందుకే అంటున్నా దీక్ష జాలి కలుగుద్దని. ఎందుకు అంటున్నా అంటే ఏ అంశం ఎత్తుకో అన్నప్పుడు తెలుస్తలేదు వీళ్ళకు. అది బ్రహ్మాండంగా సఫలీకృతమై ప్రజలకు ఫలితం వచ్చే పరిస్థితి ఉంటే దాని మీద అడ్డగోలుగా మాట్లాడితే జనం ఏమనుకుంటారన్నటువంటి సోయి కూడా లేకుండా మాట్లాడితే ఇక వాళ్ళ ఇష్టం అధ్యక్ష, మేము చెప్పే పరిస్థితి కాదు అధ్యక్ష. రెండవది దేశానికి సంబంధించి చరిత్రకు సంబంధించి నాకు కూడా కొంత జ్ఞానం ఉంది అధ్యక్ష. ప్రాజెక్టులు అడ్డగోలు డిజైను నాగార్జున సార్ అడ్డగోలు డిజైన్ అయినా అండి, ఎస్ఆర్ఎస్పి కూడా అంతేనా? చెప్తా కదా, చెప్తా కదా. బాగానే ఉన్నది, చరిత్ర కూడా ఉంది కదా. బాగా కట్టలే, బాగా కడితే మంచిగానే ఉండు. బాగా ఎందుకు కట్టినండి? కట్టలే కదా, మీ పార్టీ కదా దుర్మార్గం చేసినంత. ఎస్ నిజం కదా, నిజాం ప్రతిపాదించిన నంది కూడా మునుగొట్టిందే మీరు కదా. మీ ఢిల్లీ నాయకత్వానికి తలొగ్గి మీ మనస్తత్వంతో మీరు చేసినటువంటి పని. మద్రాసుకి 80 మనకు 180 అధ్యక్ష ఒరిజినల్గా నందికొండ ప్రాజెక్ట్, దాన్ని నాశనం చేసిందే ఈ భక్తులు. ఉన్న తెలంగాణ కాండ కలిపింది కూడా మీరే కదా. ఇంకేదో మరి చరిత్ర తెలియనట్టు మాట్లాడతారు అధ్యక్ష. అప్పులు ఏ ప్రాజెక్టు మీద మీరు అప్పులు తెలియదండి మీ ప్రభుత్వం? మీరు నాగార్జున సార్ మీద తెలియదా, ఎస్ఆర్ఎస్పి మీద తెలియదా? అప్పు దేని ప్రాజెక్ట్ ఒకటే ఉన్నదా మీరు మీరు కట్టిన మాటల్లో? చివరికి ఏపీ డ్రైనేజ్ బోర్డు ఉంటే దానికి అప్పు తెలియదా? చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మాడర్నైజేషన్లో మీకు తెలియదా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అప్పు లేకుండా కట్టిన ప్రాజెక్ట్ ఉన్నదా అండి? లిస్ట్ కావాలంటే తమ ద్వారా పంపిస్తా సార్, రెడీగా ఉంది నా దగ్గర. అందులో ఇంకా కూడా 3,000 కోట్ల అప్పు ఉన్నదండి అధ్యక్ష. దేశం పుట్టినాడు, స్వతంత్రం వచ్చినాడు, అప్పులంటే ఇప్పట్లాగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, బ్యాంకులు లేవు. బ్యాంకుల జాతీయకరణే జరగలే, ఉన్న బ్యాంకులన్నీ ప్రైవేట్ బ్యాంకులే ఉండే. అప్పు అంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇస్తే, రాష్ట్రానికి అప్పు అంటే కేవలం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది అధ్యక్ష. వాళ్ళు రికార్డు తీసి చూసుకోవచ్చు, వాళ్ళే చాలా పెద్ద పరిపాలన చేసినారు. 50 ఏళ్ళు ఈడ ఆడ వీళ్ళే పరిపాలన చేసింది, ఇంకెవరో కాదు. ఏ ప్రాజెక్టుకు అప్పు లేకుండా తెచ్చి కట్టిన వీళ్ళు ఒకటి చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. అవి ఇవి లేకుండా అదంతా వీళ్ళ ప్రతిభ అన్నట్టు, ఇప్పుడు కట్టే ప్రాజెక్టు అప్పుతో కడుతున్నట్టు ఇష్టం వచ్చిన పద్ధతిలో. ఇవో ఎస్ఆర్ఎస్పి కాలువ నిర్మాణం, నాగార్జున సార్ మాడర్నైజేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మైనర్ ఇరిగేషన్ వర్క్స్ ఇంప్రూవ్మెంటు, ఎస్సీ ఎస్టీ ప్రాంతాలు, ఇవన్నీ కూడా అప్పులే. లిస్ట్ ఉంది, పెద్ద భారీ లిస్టే ఉంది. ప్లీజ్ విక్రమార్క గారు సార్, ఇక్కడ ఒకటే పాయింట్ సరిగా, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? మా ముత్తాత భూమి అమ్మినాడు 3 రూపాయలకు ఎకరం అమ్మిండి అధ్యక్ష. మా సొంత భూమే సార్, మా సొంత భూమి 3,000 ఎకరాలు మునిగిపోయింది అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ల 1942-43. నిజాం గవర్నమెంట్ మాకు ఇచ్చిన కాంపెన్సేషన్ 170,000 రూపాయలు సార్. ఇప్పుడు ఎన్ని లక్షలకు ఎన్ని కోట్లకు సమానం సార్? అది అప్పుడు ఎప్పుడో 1940s, 1950s, 1960s రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అధ్యక్ష. ఇంకో విచిత్రమైన కథ ఏంటంటే, ఈ వితండవాదం చాలా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఇప్పుడు వీలో పార్టీ ఇంకో పార్టీ బయట ఉంది, ఆ మెంబర్ ఒక్కడే ఉండే ఆయన పత్తాలేడు, ఎందుకో ఉండడే ఒకడైతే పత్తాలేడు. ఇక వీళ్ళు మాట్లాడే మాటలు వింటే ఆగమాగం అయిపోవాలి అధ్యక్ష. ఇప్పుడు
మొత్తం భారతదేశానికి మన రాష్ట్రానికి 7 సందమామలు 6 సూర్యులు తెచ్చి పెడితే మేము ఖరాబ్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రజలు అట్లా అనుకోవాలన్నట్టు వీళ్ళ ఉద్దేశం. అధ్యక్ష, ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు అసలు? చాలా గర్వంగా రాజ్యాంగ రచయితలమే ఏమంటారు కదా, స్వతంత్రం తెచ్చిందే ఏమంటారు కదా. మరి మనతో పాటు స్వతంత్రం వచ్చిన ఇతర దేశాలు ఎక్కడనే, మనం ఎక్కడన్నాం అధ్యక్ష? విధి ఎట్లున్నది, విధానాలు ఎట్లున్నాయి, ఏ విధంగా సెంట్రలైజ్ చేసింది మీరు పవర్సు, రాష్ట్రాలను మున్సిపాలిటీ కన్నా అధ్వానం ఎక్కడ దిగదార్చింది మీరు మీ దుష్ట పరిపాలనతోని? ఇలా దేశంలో ఉన్న దౌర్భాగ్యానికి ఎవరు కారణం అధ్యక్ష? నాకు అర్థం కాదు. మేమా? మేమానండి? మా కాలంలో పుట్టినా? మేము సదరలేక చచ్చిపోతాం ఇప్పుడు మీ దుర్మార్గ పరిపాలన యొక్క ఫలితాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.